కరీంనగర్ ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ హుజూర్నగర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుందని ఆమె అన్నారు. అందరికీ నమస్కారం. రేపు వెలువడే హుజూర్నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీయే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రేపు వెలువడే హుజూర్నగర్ ఫలితాల మీద ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరిగిన ఆ ఎన్నికలలో ధర్మం గెలవాలని న్యాయం నడవాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఫలితాలు మరి నియతలా వ్యవహరించే కేసీఆర్ గారికి ఒక చెంపపెట్టులాగా ఉండాలని మరి న్యాయం గెలవాలని కోరుకుంటూ ఉన్నారు. హుజూర్నగర్ వెళ్ళి చూస్తే అక్కడ జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటుంది. 370 కోట్లతో 45,000 ఎకరాలకు సాగునీరు అందించి అక్కడి ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చేసిండ్రు కాబట్టి అక్కడ తమ నాయకుడు గెలవాలని తమ కాంగ్రెస్ పార్టీ గెలవాలని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అహర్నిశలు పాటుపడ్డట్టు అనిపించింది. మరి ఒక మహిళను ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున 700 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరు కూడా మూకుమ్మడి దాడి చేసినట్టు అక్కడ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. అంటే ఒక మహిళను ఓడించడానికి ఇంతమంది అక్కడ దాడి చేసిండ్రు అని అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గట్టిగా బలంగా ఉన్నది, అక్కడ ఏదైతే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఎంత బలమైన నాయకురాలు అనేది అందరికీ కూడా అర్థమవుతూ ఉండదు. ఎంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో చైతన్యవంతులైనరు, మంచి చెడులను ఆలోచించే పరిస్థితులలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున్న పరిస్థితులలో మరి తప్పకుండా ఒక ప్రశ్నించే గొంతుక కావాలని, ఆ గొంతుక ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఒక మహిళలందరి తరఫున పద్మావతి రెడ్డి గారు అసెంబ్లీలో మరి ఒక ప్రశ్నించే గొంతుకలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీ అందరికీ తెలుసు మహిళలందరూ కూడా ఎంతో రాణి రుద్రమలాగా పాల్గొన్నారు, వీరోచితంగా పోరాడారు. మరి ఒక బతుకమ్మ ద్వారా కావచ్చు, లేకపోతే సకల జనుల సమ్మెల కావచ్చు, ఒక బోనాల పండుగ ద్వారా కావచ్చు, మరి వంట వార్పు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలలో కూడా వీరోచితంగా పోరాడి తెలంగాణ రావడంలో వాళ్ళు ముఖ్య కారణమయ్యారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలను మర్చిపోయి మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వడంలో కానీ లేకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. కాబట్టి మరి కేసీఆర్ గారికి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందనే తెలుసుకోవచ్చు. పోయినసారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు. అంటే మహిళలను ఏ రకంగా వచ్చిన ఈ తెలంగాణలో మహిళలు ఏ రకంగా నిరాదరణకు గురవుతున్నారు అనేది అందరు కూడా ఆలోచిస్తూ ఉండరు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 మహిళా మంత్రులు ఉండేవాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే ఒక గౌరవం. కాబట్టి ఆ గౌరవం మళ్ళొక్కసారి నిలబడాలంటే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అసెంబ్లీకి పోవాలి. మహిళల గౌరవమే కాదు తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం.